తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం నివాసం వద్ద పార్టీ జెండా ఎగరవేసి కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. పేదలకు కూడు గూడు గుడ్డ నినాదంతో ఎన్టీఆర్ పాలన చేశారని నెలవల కొనియాడారు. జూన్ 4వ తేదీ ఫలితాలలో టీడీపీ విజయ దుందభి ఖాయమని నెలవల ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, ఓజిలి పెళ్లకూరు మండలాల అధ్యక్షులు విజయకుమార్ నాయుడు, సంచి కృష్ణయ్య, తిరుపతి పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ రాష్ట్రంలో ఎంతో మంది పొరుగు బలహీన వర్గాల వారికి రాజకీయ పెంచులు ఉంది. రాజకీయంగా వారి ఎదుగుదలకి కారణమైంది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన శుభాకాంక్ష. ఆ మహానుభావుడు ఈ రాష్ట్రంలో 9 నెలల్లో ఒక ప్రబంధాన్ని సృష్టించి ప్రపంచంలో కూడా ఎక్కడా జరగని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ నాయకులు కూడా 9 నెలల్లో అధికారాన్ని తీసుకొచ్చిన దాఖలాలు ఎక్కడా లేదు. మరి ఎన్టీ రామారావు గారు 1980లో ఈ రాష్ట్రంలో రాజకీయ పదవులన్నీ లేకపోతే భూస్వామ్యం మరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఎంతో మంది లోతు యువకులు గురిచేయ పరుగు బలహీన వర్గాల రాజకీయ అవకాశాలు నిజంగా మేమందరం కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. గొప్ప మహానాయకుడు ఈ రోజు తీవ్రంగా ఇక్కడ 2 లక్షల ఎకరాలు సాగుని కనిపిస్తుందంటే అది ఎన్టీ రామారావు గారి పుణ్యం అని చెప్పిన మరి రాయలసీమకే తలమానికైన శింస స్తోత్రం. మరి ఆయన జయం రాష్ట్రంలో మూడు మూడు మరి రాష్ట్రంలో ఉన్న ఇద్దరు పిల్లలని మనం చెప్పాలి అందరూ పట్టుదాము తినాలని చెప్పని గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంతేగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈసారి 2024 ఎన్నికల్లో ఆరా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయగలిగేగా పనిచేశారు. డాక్టర్ నరవలసి విజయం కోసం ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తలు, ప్రతి మహిళా కార్యకర్తలు, ప్రతి సీనియర్ నాయకులు వాళ్ళ సొంత ఎన్నికలుగా భావించి ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో విజయ బృంది రేపు 4వ తారీఖున మొదలుపెట్టి అందరూ కష్టపడి పనిచేసినందుకు వాళ్ళందరికీ నేను మరి ఈ రోజు ధన్యవాదాలు కూడా. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.